హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సోదరుల దినోత్సవ శుభాకాంక్షలు. అదేనండి, ఈరోజు May 24th కదా, బ్రదర్స్ డే. అందుకని హ్యాపీ బ్రదర్స్ డే. ఈ వీడియోలో అన్నదమ్ముల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ముందుగా ఒక మంచి మాట, ఒక మంచి పుస్తకం ఒక మంచి మిత్రునితో సమానం అన్నారు మన జాతిపిత మహాత్మా గాంధీ. సోదరుల దినోత్సవ సందర్భంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలో కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. భారతదేశం కుటుంబ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది, ఆదర్శవంతమైనది. పూర్వం సమిష్టి కుటుంబంలో తల్లిదండ్రుల నీడలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొడుకులు కోడళ్ళు అంతా కలిసిమెలిసి పరస్పర సహకారంతో ప్రేమాభిమానాలతో 10 మంది మెచ్చుకునే విధంగా సుఖశాంతులతో ఏ పొరపాట్లు లేకుండా జీవితం కొనసాగించేవారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు సంప్రదించుకుంటూ తమ వంతట తామే పరిష్కార మార్గాన్ని తెలుసుకునేవారు. కాలంలో రాను మార్పుల వలన సమిష్టి కుటుంబాల సంఖ్య తగ్గిపోయింది, చిన్ని కుటుంబాల సంఖ్య పెరగడం మొదలైంది. అందుకు కారణాలు అనేకం కావచ్చు, విద్య, ఉపాధి, వివాహం, ఏదైనా కావచ్చు. మానవ సంబంధాలకు అనుబంధ బాంధవ్యాలకు విఘాతం ఏర్పడడం ఎంతమాత్రం వాంఛనీయం కాదు. భారతీయ కుటుంబాలకు కొన్ని మూలాలున్నాయి, విలువలు కూడా ఉన్నాయి. కుటుంబ బలమే ప్రేమను ఐకమత్యాన్ని ఖ్యాతిని పెంపొందించగలుగుతుంది. సమాజ శ్రేయానికి కుటుంబ శ్రేయమే బలమైన పునాది. ప్రధానంగా హైందవ కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళది ఎంతో కీలకమైన పాత్ర. వీరి ఐకమత్యం అనురాగం మీదనే కుటుంబ గౌరవం ఆధారపడి ఉందని, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పరస్పరం ద్వేషించుకోరాదు అని అథర్వణ వేదం చెబుతుంది. ఈ కలి ప్రభావం వలన తోబుట్టువుల మధ్య అకారణంగా చిన్న చిన్న అపోహల వల్ల అసూయ ద్వేషాలు పెచ్చిరెళ్ళిపోతాయి. ఒకరిని వేరొకరు కుటుంబ వినాశనాన్ని కోరుకునే దౌర్భాగ్య స్థితికి దాపురించింది. కొన్ని కుటుంబాల్లో వాళ్ళ అహం ముందు తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలా ప్రేక్షకుల్లా చూసి ఉండిపోవడం తప్ప వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. స్త్రీలైనా పురుషులైనా స్నేహం, తోబుట్టువుల్లో స్నేహం, సఖ్యత పరస్పరానికి అపకారానికి శతవిధాలైన కుట్రలు ప్రయత్నాలు మితిమీరిపోతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాల ద్వారా అంటే లేఖల ద్వారా అయినా మీరు క్షేమంగా ఉన్నారా, మేము క్షేమంగా ఉన్నాం అని పలకరించుకునేవారు. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా కావడం వల్ల కనీసం ఈ ఫోనుల ద్వారాగైనా క్షేమ సమాచారాలు కనుక్కునే తీరిక లేకపోవడం మన దౌర్భాగ్యం. ఎందరో అన్నదమ్ములు అక్క చెల్లెలు పలకరించుకోవడమే లేదు. సహాయ సహకారాల సంగతి తరువాత దేవుడెరుగు, కనీసం యోగక్షేమాలు తెలుసుకుందామన్న ఆలోచన ఆసక్తి కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంటే కొంతమంది ఆ అనుబంధాలు దీనితో సఖ్యతతో ఉన్నారు. కొంతమంది పరిస్థితి చూస్తే అసలు అన్నదమ్ములని చెప్పుకోవడానికి కూడా యోగ్యత లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్క చెల్లెలు పలకరించుకోవడమే లేదు కదా, సహాయక సహకారాలు తరువాత విషయం. కనీసం యోగక్షేమాలు తెలుసుకుందామన్న ఆలోచనాశక్తి కూడా లేకపోయింది. దానికి కారణం డబ్బు, హోదా, పదవి, కీర్తి, ప్రతిభ, విద్య, వీటిలో ఏదో ఒకటి అవరోధం అవుతూనే ఉంటుంది. వీటికి తోడుగా అహంకారం కూడా ఎక్కువ. అహంకారానికి అగ్ని ఆజ్యంలా పరిణమిస్తుంది. వయోధికులైన కన్నవాళ్ళు కూడా కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఆత్మీయతే కరువైపోతున్నది. పుట్టుకు మరణానికి మధ్య ఆ కన్నవాళ్ళు ఎంతటి చూసి క్షోభ అనుభవిస్తున్నారో మనం చూస్తూనే ఉంటాం. ఆస్తుల పంపకాలు ఎంతో తేలిగ్గా జరిగిపోతాయి, కానీ తల్లి ఎవరి దగ్గర ఉండాలి, తండ్రి ఎవరి దగ్గర ఉండాలి అన్నది ఓ పట్టాన తేలని సమస్య. పిల్లలకు వారి సేవ మహాభారతమైపోతుంది. తమ జన్మకు ఇంతటి కీర్తి సుఖానికి కారకులైన తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలడం ఎంతటి సుకృతమో గ్రహించడం లేదు. తమలో తాము కీచులాడుకోవడం, ముఖముఖాలు చూసుకోకుండా కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం తోబుట్టువులైన వారికి ఏమాత్రం సముచితం, ఏమాత్రం ధర్మం చెప్పండి. చాలా తరచుగా కుటుంబాల్లో ఇవాళ కనిపిస్తున్న క్షీణ భావన ఇదే.
కానీ అన్ని కుటుంబాల గురించి మనం ఆ విధంగా చెప్పుకోలేము. కొన్ని కుటుంబాల్లో క్షీణహీన దయనీయ పరిస్థితి ఇదే చూస్తున్నాం. కానీ కొన్ని కుటుంబాలలో గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వాళ్ళు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఈ కాలంలోనూ లేకపోలేదు చాలా కుటుంబాల్లో ఉన్నారు. ప్రకృతి నుంచి మనిషి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. చెట్టుకున్న కొమ్మలు కానీ, పువ్వులు కానీ, పళ్ళు కానీ ఎప్పుడైనా తగాదాలు ఆడుకోవడం మనం చూసామా? ఎప్పుడూ తగాదా పడలేదు. నింగిలో చుక్కలు లెక్కలేనిన్ని ఉంటాయి, కానీ ఒకదానితో ఒకటి ఎప్పుడూ పొట్లాడుకోవు. అది మనం గమనిస్తూనే ఉంటాం. కొండలు ఒకదాన్ని మరొకటి ఎప్పుడూ ఢీకొట్టవు. సూర్యచంద్రులు కలహించుకోవడం మనకు తెలుసా? మనం చూడనే లేదు. అసలు కలహించుకుంటే కదా మనకి తెలియడానికి. సూర్యచంద్రులు ఎంత సఖ్యతగా ఉంటారు! ఇప్పటికీ రామాయణం, మహాభారతం, అన్నదమ్ములు ఎంతో సఖ్యత గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. బతికున్నంతకాలం తోబుట్టువుల్లో ఒకరికి ఒకరు ఆప్యాయత పంచుకోవాలి, ఆత్మీయతను పెంచుకోవాలి. కొన్ని కుటుంబాలలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సఖ్యతగా ఉంటారు. అటువంటి కుటుంబాలలో అయితే తల్లిదండ్రులు వాళ్ళ సంతానంలోనే వివక్షత చూపిస్తారు. ఒక తల్లిదండ్రులకు 4-5 పిల్లలుంటే తల్లిదండ్రులు కొంతమంది పిల్లల మీద మాత్రమే ప్రేమ చూపిస్తారు. దానివలన కూడా అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. ఎందుకంటే మన అమ్మ నాన్న మనల్ని చూడట్లేదు, మన అన్నదమ్ముల్ని వాళ్ళు చూస్తున్నారు మనల్ని చూడలేదు అన్న వివక్షత ఏర్పడుతుంది. కొంతమంది తల్లిదండ్రులు కోడల్ని ఒక విధముగా, కూతురిని ఒక విధముగా చూస్తారు. అన్నదమ్ములు, అక్కా చెల్లెలు సఖ్యత లేకపోవడానికి ఇది ఒక రకమైన బలమైన కారణమే చెప్పుకోవచ్చు. వన్స్ అగైన్ సోదరుల దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ బ్రదర్స్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.